మెదక్ జిల్లా రామన్నపేటలో నేడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏబీవీపీ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో రామన్నపేటలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామన్నపేటలోని శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు మాట్లాడుతూ స్వామి వివేకానంద హిందూ యోగి అని, వేదాంత యోగతత్వ శాస్త్రములలో సమాజంపై అత్యంత ప్రభావం కల్పించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడని, హిందూతత్వ చరిత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తి అని, అమెరికాలో చికాగో సమావేశంలో హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో అద్భుత ఉపన్యాసాలు చేసి భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పిన ఒక గొప్ప వ్యక్తి అని, భారత యువతకు దిశానిర్దేశం చేసి దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశలా చాటి చెప్పిన గొప్ప యోగి స్వామి వివేకానందుడని, 1984 సంవత్సరం నుండి భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటుందని ఏబీవీపీ నాయకులు అన్నారు. భారత యువత స్వామి వివేకానందను, ఆయన ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని, దేశం కోసం, ధర్మం కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏబీవీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రామన్నపేట కార్యదర్శి ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి సంపత్, రామన్నపేట ఎస్ఎఫ్డి కన్వీనర్ నితిన్ యాదవ్, కార్యకర్తలు చరణ్, ఆదిత్య, మహిళా కన్వీనర్ అమృతశ్రీ, వర్షిణి, సిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామన్నపేట శాఖ ఆధ్వర్యంలో వివేకానంద యొక్క 160వ జయంతిని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వివేకానందుడు మన తెలంగాణ స్వాతంత్ర్యం కోసం ఎంతో పోరాటాలు చేసేవాడు. వివేకానందుడు యొక్క మాటని మన యువత అంతా ఆదర్శంగా తీసుకొని వివేకానందుని మాటలో మన యువత బాట వైపుగా నడవాలని కోరుతున్నాము. చికాగో మహాసభలో మన స్వాతంత్రం గురించి ఎంతో చక్కగా చెప్పిన మహోన్నత వ్యక్తి మన స్వామి వివేకానంద. ఆశయాలను మనం కొనసాగించాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క యువత మన వివేకానందుని మాటలో బాటలో నడవాలని ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాము. జై హింద్, జై భారత్. వివేకానంద జన్మదినం సందర్భంగా మనమందరం ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నాము. యువత అనేది భారతదేశానికి వెన్నుముక, అంటే ప్రతి దానికి ముందుండి నడవాలని చెప్పేసి స్వామి వివేకానంద తెలియజేశారు. దానివల్ల మనం దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం అందరం ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. ఇంకా కోసం ధర్మం కోసం మనం అందరం ముందుండాలి. ధర్మం కోసమైనా దేశం కోసమైనా ఆ పదం వస్తే మనం ఖచ్చితంగా యువత ముందుండి ముందుకు అడుగు వేసి వాళ్ళని అందరినీ నడిపించాలని కోరుతున్నాను.